తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆజ్ఞానోత్సవాలు ప్రారంభమయ్యాయి। దానిలో భాగంగా స్వామివారికి ఎగువ ఆలయంలోను దిగువ ఆలయంలో అర్చనలు విశేష సేవ కాళతీర్థ గోష్ఠి జరిపి రోజుకొక వాహనంపై స్వామివారిని ఊరేగిస్తూ గ్రామోత్సవం జరుగుతుందని ఆలయ అర్చకులు పెదపాటి నరసింహ గిరిధర్ తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసింహస్వామి ఊరేగింపులో భాగంగా మొదటిగా గరుడ వాహనంపైన ఆంజనేయ వాహనం గజవాహనం అశ్వవాహనం శేషవాహనంలపై ప్రతిరోజు గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతుందన్నారు। అలాగే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి ఆజ్ఞానోత్సవాలు ఇలా 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని భక్తులను కోరారు। ఈ గరుడ వాహన ఉత్సవంలో ప్రధాన అర్చకులు రంగరాజు బట్టర్ అర్చకులు నాగు భక్తులు పాల్గొన్నారు। స్వామివారికి భీష్మగదిసి సందర్భంగా శ్రీ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అజ్ఞానోత్సవాలని కార్యక్రమం ప్రారంభమైనాయి। అందులో భాగంగా మొదటి రోజుని స్వామివారికి తీర్థపిండి తీసుకురావడం కోనేరు వద్ద దేవుడి కోనేరు వద్ద స్వామివారికి విశేషంగా దిగువాలయం దిగువాలయంలో అర్చనలు విశేష సేవాకాల తీర్థ గోష్ఠి జరిపి సాయంకాలం స్వామివారికి గరుడ వాహన సేవ ప్రారంభమవుతుంది। ఇప్పుడు ఇలా స్వామివారికి 5 రోజుల పాటు లక్ష్మీ స్వామివారికి కార్యక్రమాలు జరుగుతాయి। ఇందులో భాగంగా మొదటి రోజుని గరుడ వాహనం రెండవ రోజుని ఆంజనేయ వాహనం మూడవ రోజుని అశ్వ వాహనం నాలుగో రోజుని గజ వాహనం ఐదో రోజుని స్వామివారికి శేష వాహనం మీద స్వామివారు గ్రామోత్సవపూర్వకంగా ఊరేగిస్తారు। ఆ తర్వాత ఆరో రెండు రోజుల పాటు స్వామివారికి శ్రీ రంగనాథ స్వామివారికి అజ్ఞానోత్సవాలు శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి అజ్ఞానోత్సవాలు తో కలిపి మొత్తం 9 రోజుల పాటు ఈ జరిగే కార్యక్రమంలో భక్తులు చక్కగా పాల్గొని స్వామివారికి అనుగ్రహం పొందుతారని కోరుతున్నాం। ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః। స్వామి అసలు నరసింహ స్వామి కనిపించట్లేదు, మీరు ఒక్కడి వెనక్కి వెళ్తే కనిపిస్తారు, ఆ గరుడ స్వామి కనిపిస్తారు, మీరు ఒక్కడి వెనక్కి వెళ్తే కనపడ్డ Thank you।